లోకేష్ ట్వీట్ల యుద్ధం వెనుక భలే స్ట్రాటజీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదట్లో తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అసలు ఎక్కడా సౌండే లేదు. ఇక పెదబాబు చిన్నబాబుల పరిస్థితి అయితే మహాదారుణం. మాదే మళ్లీ అధికారం అంటూ జబ్బలు చరిచిన తండ్రి కొడుకులు ఎక్కడా ఐపు అజా లేకుండా పోయారు. ఏడాది పాటు మౌనంగా ఉందామని, జగన్ పాలన చూసిన తర్వాతనే నోరు విప్పుదామని మొదట్లో అనుకున్నా తమ్ముళ్ళకి మాత్రం మైక్ సరదా పోలేదు. అందుకే అక్కడక్కడా జగన్ విమర్శిస్తూ మేము ఉన్నామనిపించుకుంటున్నారు. ఇక నారా లోకేష్ అయితే ట్విట్టర్కి మళ్లీ పదును పెడుతున్నారు. జగన్పై అక్కడ కామెంట్స్ చేస్తూ నేనే లీడర్ అంటున్నారు. ఇదిలా ఉండగా జగన్ని సవాల్ చేసేందుకు చిన్నబాబు రెడీ అయిపోవడమే విచిత్రం. గత ప్రభుత్వ విధానాలపై మంత్రివర్గ ఉపసంఘంతో విచారణకు జగన్ ఆదేశించడంతో టీడీపీ నేతలకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఈ టైంలో ట్విట్టర్లో దూసుకొచ్చిన నారా లోకేష్, ఎన్ని విచారణలైనా జరిపించుకోండి, మా తండ్రి కడిగిన ముత్యంలో బయటకు వస్తారు, అసలు అవినీతి మచ్చలేని ఏకైక నాయకుడు చంద్రబాబు అంటూ గట్టిగా సవాల్ చేశారు. మీ విచారణలకు ఎవరూ జడిసిపోరని తాము నీతిమంతులమంటూ గట్టిగా చెప్పుకున్నారు. వైఎస్ఆర్ టైంలో 26 విచారణ కమిటీలను వేసినా కూడా ఎక్కడా అవినీతి అన్నది రుజువు చేయలేకపోయారని, తండ్రి కొడుకుల పాలనలో ఎంత వేధించినా చంద్రబాబుకి ఏమీ కాదని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. టీడీపీలో ఆయన ఎదిరించే పెద్ద నాయకుడు ఎవరూ ఇప్పటికైతే కనిపించడం లేదు. అసెంబ్లీలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సౌండ్ చేస్తున్న బయట వేదికల మీద మాత్రం అలాంటి నాయకులు ఎవరూ లేరు. దాంతో నారా లోకేష్ చంద్రబాబే రంగంలోకి దిగి జగన్ని ఢీ కొట్టాలనుకుంటున్నారట. జగన్కి తానే సరిజోడు అని భావిస్తున్న చిన్నబాబు గత కొన్ని రోజులుగా ట్విట్టర్కి మళ్లీ పని చెబుతున్నారు. జగన్ని ఎంతగా విమర్శిస్తే అంతలా జనం ఫోకస్ తన మీద పడుతుందని, తాను జగన్ స్థాయి నేతను అని అలా లోకానికి తెలుస్తుందని చిన్నబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్లున్నారు. అయితే ట్విట్టర్లో యుద్ధం ఎంత చేసినా మాస్కి అది చేరదని, ప్రజాక్షేత్రంలోనే లోకేష్ తన సత్తా చాటుకోవాలని తమ్ముళ్లే సలహాలు ఇస్తుండడం విశేషం.